శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృషభరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటే, రాశిలోనే బుధారవి ఇద్దరు కలియక బుధాదిత్య యోగం ఉండడం, ద్వితీయ కుటుంబ స్థానంలో రాహు ప్లస్ కుజుడు ఉండడము, అదేవిధంగా సప్తమలో గురుడు అష్టమంలో శనికేతువులు ఉండడం, వ్యయస్థానంలో శుక్రుడు ఉండడం విశేషం కనిపిస్తున్నాయి. ఇక్కడ రాశిలోనే మనకు రవి బుధుడు ఇద్దరు కలిసి ఉండడం బుధాదిత్య యోగం ఉంది కాబట్టి, అదో రకంగా చెప్పాలంటే కొత్త ఆలోచనలు, కొత్త ప్లానింగ్, డిజైనింగ్ ప్రోగ్రామ్స్, థాట్స్ అని ఈ వృషభ రాశి వారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక బిజినెస్ చేయాలి, ఏదో ఒక రకంగా ఆర్థిక వనరులు పెంచుకోవాలన్న ఆలోచనలు ఏవైతే వస్తాయో అవి సక్సెస్ఫుల్ తీసుకురావడం ప్రయత్నం చేస్తాయి. కానీ కుటుంబంలో రాహు ప్లస్ కుజుడు ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇండివిజువల్గా మేధస్సులుగా వాడగలిగిస్తాయి. అంటే ఇంటిలో కొంత బలహీన ఉన్న బయట ప్రపంచంలో మాత్రం మహామేధావిగా కనబడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు సప్తంలో గురుడు ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితానికి ఎటువంటి దోషం ఉండదు, గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి, కానీ ఎటువంటి దోషం ఉండదు. కానీ అష్టంలో ఉన్న శనికేతువుల వలన ఆరోగ్య విషయంలో కొంచెం చిరాకు ఉంటాడు. ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో కొన్ని డిసిప్లిన్, అంటే ఇండిసిప్లిన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. తినే ఆహారంలో దోషం ఉండొచ్చు, దానివల్ల మన ఇండైజెషన్ ప్రాబ్లం రావచ్చు, కొంచెం ఆహారంలో కొంచెం పాయిజన్ కలవచ్చు, దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఇటువన్నీ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు ప్రత్యేకించి కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఆరోగ్య విషయంలో బాగా కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, ఇటువంటి వ్యాపారం, కార్పొరేట్, అంటే ఆటోమొబైల్స్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళందరికీ కూడా లాభదాయకం కనబడుతుంది. ఆర్థికమైన బలం పెరుగుతుంది, కానీ కుటుంబపరంగా కొన్ని ఇబ్బందులు, శారీరకంగా కొంత అలసట, అదేవిధంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. సంకట విమోచకారుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. డెఫినెట్గా కొంతవరకు ఆరోగ్యం నుండి కొంచెం నిలదొక్కుంటూ అనుకున్న మార్గాల్లో ముందుకు వెళ్ళడానికి, రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం కలుగుతుంది చెప్పగలుగుతామండి. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.